సరే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి మన కార్తికేయ 2 హీరోని తలుచుకుందాం. ఇక్కడ అన్నారు కదా, అంటే నిఖిల్ గారు హీరోనే కానీ మెయిన్ స్టోరీ నడిపించే హీరో ఆయన సర్వాంతర్యామి కాబట్టి ఇక్కడే ఉన్నారు అనుకుంటూ, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఫస్ట్ చేయాలి, ఆగస్ట్ 13వ తేదీ అని అందరూ ఒకసారి అందరికి, ఆగస్ట్ 13 ఆగస్ట్ 13th ఆగస్ట్ 13 ఇన్ని వేరియేషన్స్ లో చెప్పాక గుర్తుండు మర్చిపోయే అవకాశం లేదు. సో ఆబ్వియస్ గా ఆగస్ట్ 13th డేట్ మార్క్ చేసుకుని థియేటర్స్ కి వెళ్ళి కార్తికేయ 2 మూవీ చూడండి. సో ఇది జస్ట్ బిగినింగ్ ఇంటర్వ్యూ కి, టికెట్లు కూడా బుక్ చేసుకోండి, లింక్ ఇచ్చేయండి ఇక్కడ. అదే ఈ గ్యాంగ్ అంతా చూసారు కాబట్టి ఇంక ఇవాళ నాకు యాక్చువల్లీ పెద్ద పని ఉంటుంది అనుకోవట్లేదు. అక్కడ మాకు పెద్ద పని లేదండి, చందు జోక్ చేసేవాడు చెట్లో అలా మేము, నాకు అసలు యాక్చువల్ పని చాలా ఉందండి. ఆయన వదిలేసి వచ్చేసాను. మీ ఇద్దరు ఆ సైడ్ వెళ్ళి కొట్టుకుంటారా? ఎవరి ఇక్కడ టీం కింద వచ్చాం, టీమ్ లో బిహేవ్ చేద్దాం. అవును, కార్తికేయ రాసింది, ముగ్ధాని డిజైన్ చేసింది చందు గారు, బ్రహ్మ అపరిచితుంది. దీనికి మరి హీరో గారి స్పందన ఏంటి? నా స్పందన ఏముంటుందండి, ఇంకా ఆయన చెప్పారు కదా నన్ను మళ్ళీ డిలీట్ చేస్తాడని భయం ఉన్నారు. సడన్ గా టైటిల్ ముగ్ధా అని పెడితే ప్రాబ్లం. యాక్చువల్గా సినిమా అంతా కూడా బేసిక్ గా ముగ్ధ. ఓ ఇది ముగ్ధ 2 ఆ? ఓ ఐ మీన్ ఇది ముగ్ధ 2 ఆ? కానీ ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది ఏంటంటే, వీళ్ళందరినీ మీరు భరించారా, మిమ్మల్ని వీళ్ళే భరించారా? ఒక్క నిమిషం, భరించారు అందరూ అంటే ఇది ఇది ఇక్కడ ఏ కాంబినేషన్ అన్నా 1-to-1 భరించుంటారు. ఈయనైతే అందరినీ భరించారు కాబట్టి ఇంత మొదలెడదాం. ఓకే, మీ గురించి పాజిటివ్ గా మాట్లాడాను, తీసేయండి అయ్యా, తీసేయండి. అది ఎవరిని సపోర్ట్ చేసినా తప్పే కాదు, మాట్లాడలేదు కదా. కొత్తగా ఉంది. ఓకే, మన ఇద్దరు ఫస్ట్ సీన్ లో అదేంటి, బిస్కెట్ బిస్కెట్ మాంటేజ్ చెప్పండి. చెప్పానే బాగుంది రెడ్డి గారు, మా సినిమాలో ఒక మంచి మాంటేజ్ చెప్పారు, ఫ్లో లో ఉన్నారు, చెప్పండి మాంటేజ్ చెప్పండి. క్యారెక్టర్ పేరు ఏంటండి? సదానంద. ఈ క్యారెక్టర్ సులేమాన్. ఈ పేర్లు పెట్టడానికి ఇన్స్పిరేషన్ ఏంటి? ప్రవీణ్ సత్య. యాక్చువల్లీ నా సినిమాలో సత్య ప్రవీణ్ ఉండాలండి. వాళ్ళు అంటే కార్తికేయ 1 కన్నా ఇప్పటికీ వాళ్ళ రేంజ్ అన్ని పెరిగిపోయి, డేట్స్ లేవు. చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఆన్సర్ లేదు, అంటే ప్రవీణ్ ఏమంటున్నాడంటే వాళ్ళిద్దరిని భరించలేక మా ఇద్దరిని పెట్టుకున్నారు. చాలా లేదు, ఇన్నోవా వెళ్ళి ఆడి వచ్చిందని చెప్పా, ఇప్పుడు మా ఇంటికి ఐటీ వస్తారు. సత్య కొంచెం యాక్టివ్ గా ఉండే సత్య, అంటే ఈ రోజు పేమెంట్ లేదు కదా, సో అందుకనే పెద్ద యాక్టివ్ గా లేడాడు. అదేనా ప్లీజ్ సర్వేష్ గారు, ఓకే అంట ఈ రోజు పేమెంట్. సరే ఇప్పుడు భరించడం దగ్గర ఉన్నాం మనం, అక్కడికి వెళ్దాం ఒకసారి. భరించడం దగ్గర ఉన్నాం కదా, సార్ నేను వెళ్ళిపోతాను. చెప్పండి, మీరే చెప్పండి ఏమన్నారండి వాళ్ళు. భరించడం ఏంటండి, బంగారం మొత్తం దేశం మొత్తం మీద కేజీఎఫ్ లో దొరుకుతుంది అనుకున్నారు, కానీ అంతకన్నా ఎక్కువ మా సెట్ లో దొరుకుతుంది. ఒకళ్ళ ఇద్దరు ముగ్గురు నలుగురు, అబో ఇది బంగారం. బంగారం అంత ఎక్స్పెన్సివ్ అన్న వీళ్ళందరూ? బంగారం అంత విలువైన వాళ్ళండి, విలువైన వాళ్ళండి, వాల్యూ డబ్బులతో కొలుస్తారని మా బంధాన్ని. ఒక మామ దగ్గర ఉంది, ఇంగ్లాండ్ లో మామ తీసుకెళ్ళిపోయారు. అంత బంగారంతో ఒకవేళ అలాగ ఒక మంచి
కంకరం చేయించుకున్నాం అనుకోండి, దాని మీద వజ్రమే మా అనుపు.